अंदर की नमस्कार फंक्षन की वच्चेसिना रौडी बॉयज की अलागे मीडिया वार की गेस्ट की ऑफ कोर्स ना प्राणा की प्राणमैन ना ए फैंस की मी अंदर सरदार पड़तारनि ఇవాళ ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్ అయింది. ఆల్మోస్ట్ వెరీ స్వీట్ మెమరీ ఏంటంటే నేను నా ప్రయాణం ఆర్య సినిమాతో మొదలుపెట్టాను అండ్ అందులో దిల్రాజు గారు ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మై లైఫ్. మొన్న లాస్ట్ టైం సుకుమార్ గారి గురించి చెప్తున్నాను దట్ ఆర్య సినిమా లేకపోతే నేను లేనని అండ్ ఆర్య సినిమా అనేది దిల్రాజు గారు లేకపోతే కూడా లేదు. సో అంత ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ దిల్రాజు గారు. ఆ సినిమా మేము షూటింగ్ చేసేప్పుడు ఆశీష్ ఒక 7-year-old బాయ్, హన్షు ఒక చిన్న 4th standard చదువుతున్న పాప అండ్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్ మన హర్షిత్, వీళ్ళందరూ అందరు సెట్లో పిల్లలు షూటింగ్ జరుగుతుంటే పక్కన కూర్చునేవాళ్ళు. నేను అప్పుడు అనుకోలే వీళ్ళందరూ ఇలా పెరిగి ఒక్కొక్కరు ప్రొడ్యూసర్ ఒకరు హీరోలు ఇంత బాగా సక్సెస్ఫుల్ పీపుల్గా ఎదుగుతారని నేను అనుకోలేదు. సో పర్సనలీ ఇట్స్ లైక్ సీయింగ్ నేను షూటింగ్ చేసిన ఇట్స్ లైక్ మా కజిన్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా పిల్లల్లో చేరు మా కజిన్స్ పెరిగితే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎంత ఆలోచిస్తానో ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. ఐఎమ్ సో హ్యాపీ ఇది నా ఓన్ ఫంక్షన్. ఎందుకంటే నేను ఇది వాళ్ళు ఊరు వెళ్ళాలి కానీ ఎట్టి పరిస్థితులు అరే దిల్రాజు గారి సినిమా మన శరీష్ అన్న మా జర్నీ ఇంత జర్నీ అప్పుడు తన ఫస్ట్ సినిమా వస్తున్నాడు ఇట్స్ సో స్పెషల్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఆతృత ఉంటుంది ఖచ్చితంగా మా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చాను. ఇట్ ఇస్ అది నేను చేస్తున్న ఫేవర్ కాదు అది నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ కుడ్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హిస్ లాంచ్. అండ్ ఈ లవ్ సాంగ్ చాలా బాగుంది. అసలు సినిమా చూస్తూ ఉంటేనే ఫెబ్ 14th రివాల్స్ సినిమా జాన్-14th వేస్తున్నట్టు ఉంది. బట్ మంచిదే 1 month బిఫోర్ వస్తుంది ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ జాన్-14th కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్ అండ్ మై స్పెషల్ రెస్పెక్ట్ టు ద డైరెక్టర్ హర్ష గారు. ఆల్ ద బెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఆశీష్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సాంగ్లో చాలా బాగా డ్యాన్స్ చేసావు వెరీ నిజంగా బాగా చేశారు. నేను అనుకుంటాను ఇంకొంచెం జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్ మాస్టర్ బాగా చేశారు. డ్యాన్స్ చేసే ఇలాంటి హీరో ఉంటే ఇంకా ఎక్కువ స్టెప్లు ఇచ్చండి కొంచెం కథ పక్కన పెట్టండి పర్లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు ద రౌడీ బాయ్స్. అండ్ ఈ సినిమా జాన్-14 వస్తుంది అండ్ ఐ లైక్ టు వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ ఈ హోల్ డిసెంబర్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ హోల్ లాక్డౌన్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా సినిమాలు అన్నీ నడుస్తున్నాయి. యూనో అఖండ వచ్చింది ఆ తర్వాత పుష్ప సినిమా వచ్చింది అండ్ ఆ తర్వాత శ్యామ్ సింగర్ రాయ్ సినిమా కూడా వచ్చింది. నేను ఎక్కడ వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్పే ఆపర్చునిటీ కూడా నరకలేదు. ఐ లైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్యామ్ సింగర్ రాయ్ ఫర్ ది సక్సెస్. చాలా బాగుంది సినిమా. నేను లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాను బట్ ఎందుకో నేను మర్చిపోయాను. ఐ లైక్ టు అపాలజైజ్ ఫర్ దాట్. లేట్ అయినా కూడా ఇట్స్ గుడ్. సినిమా చాలా బాగుంది. నానిగారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సాయిపల్లి గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఐ లైక్ ద వే ద డైరెక్టర్ హ్యాండిల్ ద ఫిలిం. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. తప్పకుండా ఓటీలో వచ్చినప్పుడు ఎవరైనా సినిమా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ సినిమా చూడండి. సినిమా చాలా బాగుంది. అండ్ ఆల్సో ద మ్యూజిక్ అండ్ ఆల్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్ సినిమా చాలా బాగుంది. సినిమా మీ అందరు నచ్చు ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్. మీకు అందరు నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ ద హోల్ సంక్రాంతికి నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఇది ఎలాంటి టైం అంటే ఈ సినిమా ఆ సినిమా గెలవాలి కాదు సినిమాలు గెలవాల్సిన టైము తెలుగు సినిమా గెలవాల్సిన టైము మొత్తం తెలుగు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు బాగుండాలి తెలుగు సినిమానే కాదు అన్ని సినిమాలు బాగుండాలి జనాలు మళ్ళీ సినిమాకు రావాలి. ఐ విష్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ద ఫిలిమ్స్ దట్ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఐ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ఫిలిమ్స్ దట్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ అండ్ మై స్పెషల్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు. వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆతిథ్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు అండ్ మాధవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సారీ వాళ్ళకి లేకపోవడం వల్ల నేను విష్ చేయలేదు మర్చిపోయాను. మై బెస్ట్ విషెస్ టు ద యాక్టర్స్ అనుపమ పరమేశ్వర్ గారు. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపో